హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ హ్యాపీగా నేనైతే హ్యాపీగా ఏం చేస్తున్నాను తెలుసా? రొయ్యలు కూర వేపుడు పెడుతున్నానండి. చూడండి ఎలా చేస్తానో ఏమిటనేది చూద్దాం. ఇక్కడ 3.5 కేజీలు అయితే తీసుకొచ్చాను రొయ్యలు. దాంట్లోనే పసుపు ఉప్పు వేసేసి కడిగేయాలి. కలిపి పెడతాను అనుకుంటారండి, కాదు, కడుగుతానికి వాష్ చేసుకొచ్చి ఇప్పుడైతే మాత్రం కలిపి పెట్టడానికే ఉప్పు గట్ట లాక్కుంటుందని చెప్పేసి కలిపి పెడుతున్నా. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. 3.5 కేజీలు అంటే 2 కేజీలు తక్కువ వచ్చినాయి. అన్నీ క్లీన్ చేసేసరికి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగా ముక్కకు పట్టేటట్టు బాగా ఉప్పు పసుపు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. కారం అయితే తర్వాత వేసుకోవచ్చు. బాగా కలిపి ఒక 1/2 అవర్ అయినా బై సైడ్ పెట్టేసుకుంటే బాగుంటాయి రొయ్యలు వేపుడికి కూడా. ఎందుకు వెనకాల కట్కట్ అయినట్టు అనిపెట్టినా, దాంట్లోని పేగ అనేది ఉంటుందండి వెనకాల బ్యాక్ సైడు, అది తీసుకోకపోతే అస్సలు బాగోదు. అది తీస్తాను నేను, నాకు అసలు అలాగా ఇష్టం ఉండదు. ఏంటో అది చూస్తే ఒకలా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ లెమన్ వేసేసి 1 లెమన్ వేస్తే సరిపోతుంది. ఆ లెమన్ వేసాక లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే చేదు అనేది వచ్చేస్తుంది. గింజలు పడినాయి కదా, తీసేసాను. ఏం పర్వాలేదు, అన్నీ పర్ఫెక్ట్గా రావాలని ఏముందండి. మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అంతే. చూసారా, ఇలాగా రొయ్యలు అనేది కలుపుకొని పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లోనే కొంచెం కరివేపాకు అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, తర్వాత వేస్తాను. మూత పెట్టేసి సైన్ పెట్టేయండి 1/2 అవర్. 1/2 అవర్ తర్వాత మనం ఒక కడాయి లేదంటే మూకుడి పెట్టుకుని దాంట్లో పలవాకు, హోల్ గరం మసాలా, మీరు ఏమైనా వేయాలనుకుంటే హోల్ గరం మసాలా. ఎందుకు ఇలా ఉంది దాకా అంటే నేను దాంట్లోనే కరివేపాకు వేసేసానండి. దాంట్లో ఉల్లిపాయలు వేయించాను బిర్యానీ కోసం, అందుకోసమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా కొట్టుకోండి, చాలా బాగుంటుంది కూర. అది కూర అయినా వేపుడైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, దాంట్లోనే 1-2 ఉల్లిపాయలు. ఎక్కువగా వేసుకోకూడదండి. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే ఇక్కడ 2 కేజీలు అంటే నార్మల్గా తీసుకున్నప్పుడైతే 3.5 కేజీలు అండి. తొక్క తీసి క్లీన్ చేసి ఇచ్చారు కదా, అప్పుడు 2 కేజీలకి కొంచెం తక్కువనే ఉన్నాయి యాక్చువల్లీ. అవి క్లీన్ చేశాక తూకం వేపిస్తే అంత తక్కువ ఉన్నాయండి. దానికోసం 2 ఉల్లిపాయలు అని వేయకపోతే టేస్ట్ బాగుంటుందా చెప్పండి. మీరు దీంట్లోనే దాల్చిన చెక్క కట్టేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. ఏం మసాలా మనం వేయం కాబట్టి. గిన్ని చేపల కూరకి అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను ఆంధ్రాలో తీసుకొచ్చాను, భలే ఉంది. రేట్ అయితే తెలియదు కానీ గుర్తుపెట్టుకోలేదండి, అప్పుడెప్పుడో కొనుక్కొచ్చాను. ఎప్పుడు కొనుక్కొచ్చేది అనేది గుర్తే లేదు అసలని. చూడండి గిన్ని చేపల కూరకైతే ఎలాడుపుగా భలే ఉంది కదా. మినిమం 3-4 కేజీలు ఉడుతాయండి చేపలు అయితే, నాకు తెలిసి దీంట్లో వెలాడుపుగా ఉంది కాబట్టి 3 కేజీలన్నా ఉడుకుతాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీంట్లోనే పసుపు వేసుకోండి, ఇందాక మనం వేసేసాము. ఈ ఉల్లిపాయలకు తగ్గట్టు పసుపు మాత్రమే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి, మనకి పచ్చివాసన పోయిందనుకున్నాడు, బాగా వేగిపోవసరం లేదు. ఇలాగ పచ్చివాసన పోయిందనుకునేటప్పుడు ఈ రొయ్యలు వేసేస్తే చాలండి. ఈ రొయ్యలు వేసాక వెంటనే మాత్రం మూత పెట్టద్దు. వెంటనే మూత పెట్టారంటే కనుక పచ్చివాసన లోనే ఉండిపోతుంది, బయటికి అనేది వెళ్ళదు. నీసువాసన అనేది లోనే ఉంటుంది కాబట్టి మనం ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఓపెన్గానే తిప్పుకోవాలండి. మూత పెట్టినట్లయితే కనుక మనకి స్మెల్ వచ్చేస్తుంది నీచువాసన. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. ఈ రొయ్యలు కూర చాలా వీజీ, త్వరగా ఉడికిపోతాయి రొయ్యలు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, నీసువాసన అనేది అస్సలు రాదు. ఇదే రొయ్యలు కూర బయట తీసుకురావాలంటే 5,000 పడుతుందండి మినిమం నేను అనుకుంటున్నాను. చూసారా,
ఎంత బాగా, అసలు రొయ్యలు కూడా పెద్దగానే ఉన్నాయి, మీడియం సైజ్ అండి. ఎప్పటికే కాబట్టి ఎక్కువగా గ్రేవీ అయితే ఉండదు, కానీ నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి. మనం అయితే నీళ్ళు వేయలేదు, కానీ ఈ రొయ్యలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. మనం ఉప్పు వేసాం కదా, చూసారా? దీంట్లో మనం పెరుగు కానీ ఏమి వేయకూడదండి. రొయ్యల కూరలు అయితే ఎక్కువ శాతం సీ ఫుడ్. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసినాయి, చూసారండి? చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నీళ్ళు వేసారు వీళ్ళు, నీళ్ళు ఇసురుకు పెడుతున్నారేంటి అనుకుంటారు. అలాంటిది ఏమీ కాదండి, సహజంగానే రొయ్యల్లో వచ్చేస్తాయి, మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్రాల వాళ్ళు అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడికన్నా ఆంధ్రా వాళ్ళు బాగా చేస్తారు, 50 రూపాయలకే రొయ్యలు పెడతారంటండి అక్కడైతే. చూడండి, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్గా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, నేను ఎలా వండాను, ఎప్పుడు ఏమేసాను అనేది తెలుస్తుంది. కొత్త చేసేవాళ్ళకి వీడియో చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను, అది చిన్న స్పూన్ ఏం కాదు, మీడియంగా ఉంది. సో ఇంత కారం అయితే పడుతుందండి. కొంచెం గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. మనం ఎప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదండి, పొడులు ఆల్రెడీ చేసి నేను పెట్టాను. మీకు ఏమైనా కావాలంటే కనుక నేను లింక్ ఇస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో, పెద్ద స్టవ్ కాబట్టి మాడుతుందండి, లేతే అస్సలు మాడదు. పెద్ద స్టవ్లో ఎంత సిమ్లో పెట్టినా మాడుతుంది, కానీ మనకి పెద్ద స్టవ్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్న చిన్న వెకేషన్స్ పార్టీలు అన్నీ కూడా చేసేసుకోవచ్చు, వెడ్డింగ్ డేస్ అని. అలాగే ఒక 10 మందికి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి, పెళ్లి రోజు, బర్త్డేది, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నగా ఉన్నాయో 10 మందికంటే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. మగ్గడానికే టైం పడుతుందండి, రొయ్యల కూర చాలా త్వరగా అయిపోతుంది, రొయ్యలు చేపలు కూడా చాలా త్వరగా అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టుకున్నామంటే కనుక ఇలాగ 4-5 పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి, ఇవి కొంచెం స్పైసెస్గా ఉన్నాయి. సో ముందే వేసామంటే కారం వచ్చేస్తుంది అనేసి లాస్ట్లో ఫ్లేవర్ కోసం వేసాను నేను. అంతేనండి, మనకి రొయ్యల కూర అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా ఈ రొయ్యలు వేపుడు అయితే అయిపోయింది, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తాం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్.